ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు 3 రోజుల క్రితం బీజేపీ నాయకులు ఆందోళన చేసి మున్సిపల్ చైర్మన్ స్రవంతి తెరాస నాయకులపై మాట్లాడిన మాటలను తెరాస నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ స్రవంతి వైస్ చైర్మన్ ఆగుల యాదగిరి పలువురు నాయకులు మాట్లాడుతూ బీజేపీ నాయకులు నూరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని అన్నారు. తెరాస నాయకులపై ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని తెలిపారు. ఆరోపణలు చేసే ముందు ఆధారాలు ఉన్నాయో లేవో సరిచూసుకోవాలని తెలిపారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే చౌరాస్తాలోకి రండి అంటూ బీజేపీ నాయకులపై మండిపడ్డారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. తెరాస నాయకులపై ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు. అవినీతికి పాల్పడింది తెరాస నాయకులు కాదని బీజేపీ నాయకులు అవినీతికి పాల్పడి ఆ నింద తెరాస నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెరాస కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చేసి కూర్చున్నాం నోటికొచ్చింది మాట్లాడతాం అంటే కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ సాక్ష్యాలు నిరూపించబడతాయి. అందరూ ఏ ఏ వార్డులలో ఎంతెంత పోసినారో వాటికి సిగ్నేచర్ వాళ్ళ హస్తాలతో పెట్టిన అంశం ఇది. ప్రతి ఒక్కరు చూడొచ్చు 24 వార్డులలో ఆయా కౌన్సిలర్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి చెప్పి చేసిన పనులే ఇవి. అందరూ సిగ్నేచర్ పెట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అన్ని మాకు చెప్పకుండా చేస్తున్నారు. చేయక అభివృద్ధిని అడ్డుకోవడం తప్పితే రేపొద్దున ఇది ఉంది అది ఉంది అది ఉంది ఇది ఉంది అని అంటారు. రేపొద్దున ఏదైనా విక్రయించుకుంటే అవినీతి అవినీతి ఆరోపణలు ఏ రకంగా చేస్తారండి? మీరు ఏ రకంగా చేస్తారు? ప్రతి ఒక్క అంశాన్ని చేతులెత్తి 98,900 అది మా ఇంపార్టెంట్ ఫిగర్ కాదు, ఇంపార్టెంట్ ఫిగర్ కాదు. ఒక కాంట్రాక్టర్ కానీ స్థానికంగా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడొద్దు అని చెప్పి అవసరాన నిమిత్తము మేము ఇన్స్టెంట్ గా చేపించిన పనులు అవి. వర్షం వస్తుంటే ఆపి కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుని దాని తీర్మానం జరిగినాక టెక్నికల్ శాంక్షన్ జరిగినాక ఆర్డర్ వర్క్ ఆర్డర్ ఇచ్చినాక పని చేయాలంటే జరిగే నష్టం జరిగిపోతుంది. ఒక ప్రాణ నష్టమైనా సరే అది మనమే బాధ్యతలం అవుతాం. మన స్థానికులను కానీ తోటి వారిని చూసుకోకపోతే ఏది జరిగినా మనమే బాధ్యతలం అవుతాం. కాబట్టి అందుకు అనుగుణంగా ముందంజు జరిగగా చేపట్టిన పనులే ఇవి. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ గతంలో మేము పోయిన మీటింగ్ జూలైలో అయ్యింది మాకు మీటింగ్. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కి పెట్టినాము, డెవలప్మెంట్ వర్క్స్ ఒక 2 కోట్లకి తీసుకున్నాము. అవి ఇంకా మేము వర్క్ ఆర్డరే ఇవ్వలేదు. టెక్నికల్ శాంక్షన్ కి పంపినాం, అది ఓకే అయ్యింది. ధరణి పోర్టల్ వల్ల ప్రభుత్వ ఆఫీసెస్ అన్ని కొంచెం నెమ్మదస్తంగా నడవడం ఉంది కాబట్టి టెక్నికల్ శాంక్షన్ ఒకటి కంప్లీట్ చేసుకొని మేము ఇంకా వర్క్ ఆర్డర్ ప్రాసెస్ కి వెళ్ళలేదు. అప్పుడే బిల్లులే నుంచి డ్రా చేసినాం మేము. యాజ్ ఎ కలెక్టర్ మన మున్సిపాలిటీ పరంగా గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారు ఒక నినాదం ఇచ్చారు. ప్రతి మున్సిపాలిటీలో ఒక డంప్ యార్డ్ ఉండాలి, ఒక శ్మశాన వాటిక డెవలప్మెంట్ ఉండాలి, ఒక నర్సరీ డెవలప్మెంట్ ఉండాలి అని ఒక టార్గెట్ బేస్డ్ గా వాళ్ళు వెళ్ళడం జరిగింది. గత ఆగస్ట్ 15 పహారి ఒక గోడ కాదండి, దాంట్లో పైప్ లైన్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ పైకి ఎక్కడానికి కరెంట్ కనెక్షన్ ఉంటుంది, వైర్ కనెక్షన్ ఉంటుంది. ఇవన్నీ సమకూర్చడానికి అయినా అంచనా మొత్తం అది ఎంతైతే అంతే ఇస్తారు. అంచనా మొత్తం అది ఎస్టిమేషన్ అమౌంట్ ఫిగర్ ఇచ్చినాం మేము. అది కూడా ఆమోదించడానికి పెట్టినాం మేము. అది డైరెక్ట్ ఆమోదించి మేము బిల్ ఇస్తామని చెప్పి చెప్పలేదు. ఒక మీటింగ్ మనం సిఆర్ ఎందుకు పెట్టుకుంటాం అంటే అది అంత కౌన్సిల్ ఓకే అనుకున్నాక ఏ వార్డులలో ఇంటికి పెట్టుకునే పరిస్థితి ఉండదు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక టాయిలెట్ కడితే రేపు పోతే ఒక అతను అదే అంటాడు, వాటర్ ఏవమ్మా, నీళ్ళేవమ్మా, కరెంట్ ఏదమ్మా అంటారు. అవన్నిటికి అనుగుణంగా పనిచేసే విధంగా మేము అది అంచనా విలువ 98,000 దానికి నిరూపించడానికి మేము చెప్తాం. అంటే మీకు క్లియర్ గా మీరు సాటిస్ఫై అయితే కాదు కదా, జనం కూడా సాటిస్ఫై అవ్వాలని నా ఉద్దేశం. అందుకు జరుగుతుంది జరుగుతుంది. నేను 2 అంశాలు అడుగుతానండి. ఇక్కడ షేర్ కూడా 14th and 15th వార్డు, దాంట్లో మీరు ఇక్కడ ఈ ఇమేజ్ లో చూస్తే, మీరు జూమ్ చేసుకొని తీసుకోవచ్చు, ఇమేజ్ లో చూస్తే వార్డ్ కౌన్సిలర్ లేకుండా ఆ వార్డ్ కౌన్సిలర్ భర్త పెడదామన్నారు. మీరు రెడీ ఎప్పుడైనా సరే చౌరస్తా మేము దీనికి మేము సవాల్ ఇస్తున్నాము. చర్చ గురించి విజయనపట్నంలో మీరు అందరు చూస్తున్నారు, చెరువుకట్ట మీద రకరకాలుగా మనకు యాక్సిడెంట్ అయ్యేది. రోడ్ చిన్న ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్ ఒకటే రూట్ ఉన్నప్పుడు సాధ్యం కాని మట్టి విషయానికి వస్తే అందరూ వాళ్ళే అన్నారు, దసరా ముంగట బతుకమ్మ ముంగట ప్రతి ఏరియాలో మట్టి కొట్టాలని చెప్పారు. వాళ్ళ సూచన మేరకే, కౌన్సిలర్ సూచన మేరకు, ప్రజల సూచన, ప్రజలు వచ్చి అందరూ మమ్మల్ని అడిగిరయ్యా మా రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి అంటే మట్టి కొట్టించడం ఎందుకు
శక్తి కడమే ఉండండి. దీని ప్రకారమే మేము వాళ్ళకి బట్టి కొట్టుకుంటాం. ఇది మనము భద్రం లేపాలి. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది చాలా మంది మాట్లాడతారు. ఇబ్రాహిం పట్నం 24 వాళ్ళల్లో ఇద్దరే పోటీ చేశారు బీజేపీ. 22 వాళ్ళలో పోటీ చేయలేదు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు 24 వాళ్ళలో 15 16 చేశారు. అవి కూడా పోయి డబ్బి క్యాండిడేట్ పెట్టి ఏదో చేస్తున్నారు. కార్యకర్తలు లేరు. మా తన పోటీ తత్వంతో ఒక్కో వాళ్ళ ముగ్గురు నలుగురు పోటీ తత్వంతో మేము రకరకాల వండుకుంటాం. మేము మాకు పోటీ తత్వంతో మేము గెలిచాం మేడం. మీకు అసలు పోటీ అనేది లేదు. మీకు ఏదో ఇక రాజకీయంగా ఏదో మేము అది చేసినాము ఇది చేసినాము. ఒక్క రూపాయి కూడా మీ కౌన్సిల్ పెట్టకుండా అప్రోచ్ చేసుకుని దమ్ముధైర్యం మీకు ఉందని మేము అడుగుతున్నాం. విపక్షాలు కాంగ్రెస్ పార్టీల దగ్గర కోసం ఒక చిన్న విషయం, వాళ్ళ నాయకుడు మొన్న ఎమ్మెల్యే పోటీ చేసిన నాయకుడు కరోనా సమయం లోపల ఇంట్లోకి ఎవరు రాకుండా గేట్ల తాళం వేసుకుని లోపల వండుకుండు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారేమో గ్రామ గ్రామం తిరిగి తనకు కరోనా సోకినా గానీ వినకుండా ప్రజలందరూ సేవ చేసిండు. మీకు ఒకటే ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉంటే జరుగుతుందో గుర్తించండి, ఎక్కడ నిజం ఉందో గుర్తించండి. ఈ రోజు తను ఇక్కడనే కరోనా సమయంలో కూడా ఇక్కడ ఖానాపూర్ దగ్గర ఉన్న క్యాంప్ ఆఫీస్ లో వండుకుంటూ రోజు ప్రజలను కలుస్తున్నాడు. ఎవరికి ఏ విజ్ఞప్తి వచ్చిందంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా ఫోన్ చేసి చెప్తున్నాడు మీరు పని చేయించుకోండి అని చెప్పి. మీకు ఆ శక్తి లేదో పని చేసే వాళ్ళని ఇంకెంకగుంజే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చాలా స్పష్టంగా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు చెప్పారు, ఒక్క కూడా ఒక చెక్ కూడా డ్రా చేయకముందే అవినీతి జరిగిందని ఏ రకంగా అడుగుతున్నారు. అసలు అవినీతి జరిగితే ఎవరిని ప్రశ్నించాలో మీకు తెలుసా? అవినీతి జరిగితే ఫస్ట్ కమిషనర్ ప్రశ్నించాలి, అవినీతి జరిగితే ఏఐని ప్రశ్నించాలి. అవసరమంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి. నిజంగా అవినీతి పాల్పడితే అధికారులు ఎవరు కూడా ఊరుకోరు, వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకోరు. చైర్మన్ గారు చెప్తున్నా వైస్ చైర్మన్ గారు చెప్తున్నా సంతకాలు పెట్టే పరిస్థితి ఉండదు. ఇది మున్సిపాలిటీ, ఆ ఇంకిత జ్ఞానాన్ని కూడా మనం ఉంచుకోవాలని కోరుతా ఉన్నా. అలా రానోడు ఏపీసీడీ రానోడు అందరు కూడా ఈ రోజు వాడికి వచ్చి ఈ గోడ చూపించి కూడా ఒకటి 90 లక్షలు అంటాడు, ఒకటి 90,000 అంటాడు. మీకు చాతనైతే గోడ పెడితే ఎన్ని పైసలు చెప్పుకుని ఆ కాంట్రాక్టర్ నొప్పిరి గన్నే పైసలు చెప్పి మున్సిపాలిటీ అని చెప్పిద్దాం. కార్యక్రమం చేసే దగ్గర మీరు ఉండరు. కార్యక్రమం అయిన తర్వాత మట్టి వద్ద దగ్గర మీరు మతి మాత్రం మనుషులమే వేయడానికి సిద్ధంగా ఉంటారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదైతే చైర్మన్ గారి భర్త చంద్రుని బెదిరిస్తున్నారో మీరు బెదిరింపులు వెంటనే ఆపాలి. ఒక దళిత యువకుడు ఈరోజు ఒక సంస్కారవంతమైన ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ముందుకొస్తా ఉంటే సమాజానికి సేవ చేయాలని కోరుకుంటా ఉంటే పునాదులు కదిలిపోతున్నాయి అని చెప్పి మీరు మీ యొక్క పునాదులు కలిపోతున్నాయి. మీరు సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి ఏర్పాటు చేసుకున్న మీ పునాదులు కదిలిపోతున్నాయి అనే భయానికి ఈరోజు వస్తున్నటువంటి యువతను యువకిరీటాలను మీరు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, మేమంతా కూడా మీరు మానకపోతే పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. మీ ఇండ్ల ముందర దళితులతో ధర్నా నిర్వహిస్తాం. మళ్ళొక్కసారి మీరు అనవసరమైన తెలివి లేని, తెలివి తక్కువ, లేకపోతే మీకు అవగాహన లేని ఆరోపణలు వెంటనే బంద్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారి పైన మీరు ఒక్కటి కూడా మాట్లాడడం తెలియలేదు. ఒక లైట్ వేసేటప్పుడు మీకు తెలియదు, ఒక లేకపోతే ఈ రోజు మీ గ్రామ పంచాయతీలో మీరు వార్డు మెంబర్లు ఉన్నారు, అప్పుడు కూడా మీరు గెలిచారు. యాచారం మండల పరిధిలోని చింతుల గ్రామం సర్వే నెంబర్ 327లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. ఈ భూమిలో పేదలకు పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీ అంజయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతుల గ్రామంలో సర్వే నెంబర్ 327లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో 2006-07 సంవత్సరంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తే అప్పట్లో ప్రభుత్వం దిగివచ్చి మంత్రి సవితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా కొన్ని సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. సర్టిఫికెట్లు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నారు, కానీ స్థలం నేటికి చూపించలేదని అన్నారు. ఈ స్థలాలు కబ్జాలకు గురవుతున్న పరిస్థితి ఉందని, కనుక ప్రభుత్వం వెంటనే పేదవారిని గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు విజయ్ కుమార్, మండల కమిటీ సభ్యులు రూపేందర్, ప్రజాతంత్ర బాధ్యులు శ్రీనివాస్, నరసింహ, మహేందర్, జంగయ్య, వెంకటేష్, రామచంద్రి, సురేష్, చంటి, జంగయ్య, సత్తయ్య, సంజీవ, రాజు తదితరులు పాల్గొన్నారు. 327 సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమి ఉంది. అది మన పెద్దలు చెప్పినట్టుగా 32 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అప్పట్లో కొంతమందికి సర్టిఫికెట్లు కూడా తయారు చేసి 120 గజం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ చేసింది. కానీ అప్పట్లో ఇవ్వక వాయిదేసినట్టు పరిస్థితి ఉంది. అదేవిధంగా 2006-07 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భూపోరాటాలు జరిగినాయి. ఆ సందర్భంగా ఇక్కడ కూడా మనం గుర్తులేయడం అనేది జరిగింది. అప్పుడు కూడా సర్టిఫికెట్ తయారు చేసి ఇదే చింతలనే కాదు మన యాచారం మండలంలో అనేక గ్రామాల్లో ఎక్కడైతే గుడిసెలు వేసినామో అక్కడ మొత్తం సర్టిఫికెట్ తయారు చేసి
అప్పుడున్నటువంటి మంత్రి సబిత ఇంద్రారెడ్డి చేతుల మీదుగా కొంతమంది సర్టిఫికెట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది, ఎక్కడ భూమి అక్కడనే ఉంది. మనోళ్ళు చెప్తున్నట్టుగా మొత్తం కబ్జాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టనే ఈ భూములన్నింటి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకొని వెంటనే పేదలు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ జాగుంటే అక్కడ ఇస్తామని చెప్పేసి హామీచ్చింది. కానీ ఇప్పటికీ మన జిల్లాలో కానీ మన మండలంలో కానీ ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు. నిజంగా చూస్తే మనం తమ్మలం కూడా గేట్ దగ్గర వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 2006 పెద్ద ఎత్తున భూపరణం జరిగింది. అక్కడ రైతులు 60 రైతులు ఆ భూమిని సాగు చేసుకున్న పరిస్థితి ఉంది. అక్కడ ఎమ్మెల్యే మంత్రిరెడ్డి కిషన్రెడ్డి గారు వచ్చి ఈ భూమి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి 10 ఇస్తామని చెప్పేసి అక్కడ శంకుస్థాపన చేసి కొంత పని కూడా ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది. మొత్తం వేసిన మెటీరియల్ తృప్తి పడిపోయింది. అప్పుడు కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడైతే పేదలు సాగు చేసుకున్న భూమికి ఏదైతుందో ఆ భూమి ఖచ్చితంగా పేదలకు ఇస్తామని చెప్పేసి హామిచ్చారు. కానీ అసలు భూమి పేదలకు ఇవ్వలేదు, అది పూర్తి అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ మండలంలో కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా సెంటు భూమి ఇల్లు జాగా ఇచ్చినట్టు పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఎక్కడైతే కబ్జాలు గురైతే ఉన్నాయో, ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఆ భూములన్నింటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వెంటనే డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆందోళన చేస్తూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆపేయలేదు. ఖచ్చితంగా ఆ దిశలో మా కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో తొందరలోనే ఈ గ్రామం నుంచి యాచరం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఖచ్చితంగా పాదయాత్ర ఉంటుంది. దీనికి మన రాష్ట్ర నాయకుల్ని కూడా ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఉండాలి. ఆ రకంగా మన ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు వ్యవసాయ కార్మిక సంఘం ఇక్కడ పేదల కనుక అండదండలు ఉండి ఖచ్చితంగా ముందుండి పోరాటం చేస్తాం తెలియజేస్తాను. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి. చేయకపోతే ఖచ్చితంగా మీ ఎంట పడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎర్రజెండ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న భూములన్నీ కూడా ప్రాజెక్టుల పేరుతోనే ప్రభుత్వం మొత్తం తక్కువ రేట్లకు తీసుకొని మొత్తం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. కానీ 3 ఎకరాలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం ఈ ప్రభుత్వం విస్మరించింది. మొన్న సమావేశాల సందర్భంగా కూడా 3 ఎకరాలు ఇచ్చేయాలి అని చెప్పేసి చేతులు ఇచ్చిన పరిస్థితి ఉంది. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. ఖచ్చితంగా 3 ఎకరాల భూమి ఇవ్వాలి, పేదల కింద స్థలాలు ఇవ్వాలి. పేదలకు ఇచ్చినటువంటి భూమిలో మొత్తం ఈరోజు శ్మశాన వాడికల ఏర్పాటు కోసం మీరు ప్రయత్నం చేస్తా ఉన్నట్టు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు త్వరలో ఇవ్వాలని చెప్పేసి విచారణ కోసం ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవ్వాలే ఇళ్ల స్థలాలు వెంటనే, ఇవ్వాలే 327 ఇళ్ల స్థలాలు వెంటనే. వడి జిల్లాలే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, వడి జిల్లాలే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఇవ్వాలే ఇళ్ల స్థలాలు వెంటనే, ఇవ్వాలే ఇళ్ల స్థలాలు వెంటనే, ఇవ్వాలే చిన్నతుల్లలో ఇళ్ల స్థలాలు వెంటనే, ఇవ్వాలే చిన్నతుల్లలో 327 ఇళ్ల స్థలాలు వెంటనే, ఇవ్వాలే 327 ఇళ్ల స్థలాలు వెంటనే. నశించాలే ప్రభుత్వం అండి వైఖరి, నశించాలే ప్రభుత్వం అండి వైఖరి, నశించాలే ప్రభుత్వం అండి వైఖరి. వడి జిల్లాలే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, జిందాబాద్ వ్యవసాయ కార్మిక సంఘం, జిందాబాద్ వ్యవసాయ కార్మిక సంఘం, ఇవ్వాలే ఇళ్ల స్థలాలు వెంటనే, ఇవ్వాలే ఇళ్ల స్థలాలు వెంటనే. కొంచెం మనం అక్కడికి ర్యాలి ఇద్దాం, ఇట్లా కాదు అక్కడికి పోయినట్టుగా కూడా ఉండాలి. అది ఆప్షన్ తిరిగినట్టు కూడా రత్నకర్ గారి అంటే మన బ్యానర్ ముందు వస్తుంటే మనం